తెలుగువన్ ప్రేక్షకుల నమస్కారం. నేను మీ ప్రసన్న పటేల. రాష్ట్రంలో మద్యం కళాకారాలు ప్రక్రియ సంఘాలుగా సాగుతుంది. మందు బాబులు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నారు. కూటమి సర్కార్ యొక్క కొత్త మద్యం పాలసీకి సంబంధించి ఇందుకు సంబంధించి ఆఖరి ఘట్టం ఈ రోజు అయితే జరుగుతుంది. ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో అంబేద్కర్ ఆటోరియంలో ఉన్నాం. జిల్లా వ్యాప్తంగా ఎవరైతే టెండర్లు వేసిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడే టెండర్లు ఖరారు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న టెండర్ వేసే వ్యక్తులందరూ వచ్చారు. కాట ఖరారైన వారు ఆనందంలో కనిపిస్తుంటే పాట త్రుట్లు చేసుకుంటున్నారు. అది కొద్దిగా గొప్ప బాధలో కనిపిస్తున్న పరిస్థితి. 2 లక్షల వరకు ఏదైతే మొత్తాన్ని చెల్లించారో ఈ పాటల్లో పాల్గొనేందుకు. అయితే ఈ నేపథ్యంలో అది ఖరారు కాకపోవడంతో కొంతమంది కొంతవారు బాధలో ఉండే పరిస్థితి. ప్రస్తుతం అంటూ ఈ పాటలో పాల్గొన్న వ్యక్తి ఉన్నారు. సార్, మీరు ఎంత టెండర్ వేశారు? ఏ ఊరు నుంచి వేశారు? ఎంత మేము నర్సంపేట నుంచి వచ్చాము. మేము జీసీడం చేసాము కొందరు కాన్స్టిట్యూన్సీ. దానికి గతంలో 5 సంవత్సరాలు పెట్టి డైరెక్ట్ పాటలు లేవు, వ్యాపారాలు లేక అందరూ ఎప్పుడూ లేనంత ఎక్కువ అప్లికేషన్స్. 2 లక్షల రూపాయలు పెట్టినప్పుడు కూడా ఎప్పుడూ లేనంత అప్లికేషన్స్. ఈసారి ప్రైవేట్ వ్యక్తులు ఉండేటప్పుడు ఎంత ఉండేది? అప్పుడు ఎంతమంది వేసేవారు? మొదట్లో 5,000 ఉండేది, తర్వాత 50,000 చేశారు. అప్పుడు ఇన్ని అప్లికేషన్లు ఎప్పుడూ రాలేదు. ఈ టైంలో చాలా ఎక్కువ అప్లికేషన్స్ వచ్చాయి. 2 లక్షల రూపాయలు పెట్టినప్పటికీ దాంతో పోల్చుకుంటే 4 టైమ్స్ ఎక్స్ట్రా అయినాయి. ఆ లెక్కలో అందరూ వ్యాపారాల కోసం ఏదో రకంగా వ్యాపారం చేసుకున్నా వ్యాపారం చేసుకోవడానికి వచ్చారు. కొంతమందికి వచ్చింది, వచ్చిన వాళ్ళందరూ బెస్ట్ ఆఫ్ లక్. మేము శ్రీకాకుళంలో చూస్తున్నాం ఇంత మంది కనిపిస్తున్నారు. శ్రీకాకుళంలో ఇంత మంది వ్యవస్థకు ఆశపడి ఉంటే రాష్ట్రం మొత్తం మీద ఎంత మంది ఉంటారు? గడిచిన 5 ఏళ్ళు ఈ వ్యవస్థ ప్రభుత్వంలోకి వెళ్ళడంతో ఎంత మేర నష్టపోయి ఉంటారు మీరంతా? మా మేర కనుకన్నా వ్యాపారం అనేది సామాన్యులకి చాలా మందికి అవసరం. ఎందుకంటే అందరూ గవర్నమెంట్ జాబులు కానీ ప్రైవేట్ వ్యాపార ఉద్యోగాలు కానీ ఉండవు. అందరు కొంతమంది స్వయం ఉపాధి లాంటిది అనమాట. అటువంటి ఉపాధి గత 5 సంవత్సరాల్లో మనకు లేకపోవడం చాలా బాధాకరం. అటువంటిది ఈ ప్రభుత్వం వచ్చాక ఈ అవకాశాన్ని కల్పించింది. అయినా అందరికీ రాదు అవకాశం. వచ్చిన వాళ్ళందరికీ మనం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేము 2 లక్షలు కట్టామండి ఒక షాప్ కి. అలాగే గ్రూప్ లో అందరూ ఉంటారు కాబట్టి అందరూ ఒక ఊరు. ఎంతమంది? మేము ఒక 15 మంది కట్టామండి. 15 2 లక్షలు 30 లక్షలు పెట్టాము. అలాగా అందరూ ప్రతి ఒక్కరు కూడా మాక్సిమం చాలా మంది కట్టారు. వచ్చింది మీ సర్కిల్? మన సర్కిల్ లో కొంతమంది తెలిసిన వాళ్ళకి వచ్చింది. మా సర్కిల్ అయితే రాలేదు. నేను వేసాను, వేసాం కానీ రాలేదు. బాధ అంటే మరి వచ్చిన వాళ్ళు చూసి ఆనందపడుతున్నాం తప్పితే మనం బాధ. 2 లక్షలు ఆశది అంటే అది లాటరీ కాబట్టి దాన్ని మనం ఆలోచించడానికి ఏముండదు. ఎవరికో ఒకరికే వస్తుంది, అందరికీ రాదు కాబట్టి బాధ ఉన్నా సో లాటరీలో పాల్గొన్న ఆనందం మాత్రం ఉంది. ఏదైతే వచ్చారో ఈ టెండర్లు వేసే ముందు పేపర్లు పెట్టడం కానీ ప్రత్యేకంగా దేవుళ్ళ దగ్గర పూజలు చేయడం ఎలాగైనా చేసుకుని వచ్చారా? మీ వరకు మీరు సెంటిమెంట్ ప్రకారం అందరూ చేస్తారండి. భగవంతుడు అందరికి అవకాశం ఇవ్వరు కాబట్టి అందరూ చేస్తారు. అందుకు కొంతమందికి అవకాశం వస్తుంది. అది లక్కీ అంటారు, దానికి లక్కీ డ్రా అంటారు కాబట్టి లక్కీలో వచ్చింది కాబట్టి మరి రానందుకు కొంచెం బాధ ఉంటుంది. బాధ లేదనేం లేదు, ఉంటది. సరే ఆనందం మరి రాలేదని బాధతోనే మేము వెళ్ళిపోతాం. మీకు వచ్చుంటే మీకు టెండర్ ఖరారు అయి ఉంటే తెలుసా ఎలా వ్యాపారం చేయాలి, ఎంత లెక్క పత్రం అంతా? తెలుసండి, గతంలో నాకు వచ్చాయి 2 షాపులు, 2 సార్లు వచ్చినాయి. మరి 5 సంవత్సరాల తర్వాత మరి టెండర్ లేదు కాబట్టి రాలేదు. వస్తే వ్యాపారం ఎలా చేయాలో అంతా మనకు తెలిసిన విషయం. ఉంటుంది సార్, మామూలుగా ఇప్పుడు మున్సిపాలిటీలు అయితే 50-60 లక్షలు కట్టాలి ఓవరాల్ గా. మామూలు దీనికైతే 50-60 లక్షలు కట్టాలి. మండలంలో దీనికి ఎంత సంవత్సరానికి కట్టాలి అనుకుంటున్నారు? ఎంత వస్తుంది? ఏంట లెక్క ఏమంటాయి? అంటే మనకి మార్జిన్ 20% మార్జిన్ ఇస్తున్నారు. సో మన సేల్ పెట్టి ఆ 20% మార్జిన్ వచ్చి వస్తుంటుంది. ఒకసారి రాక కూడా లాస్ కూడా వస్తుంటది. కొన్ని కొన్ని బిజినెస్ అవ్వకపోతే లాస్ వస్తుంది, బిజినెస్ అయితే లాభం వస్తుంది. తెలుస్తుందా ఎక్కడ ఎక్కువ బిజినెస్ అవుతుంది, ఎక్కడ ఏంటన్నది? అంటే ఆల్రెడీ కొన్ని సేల్ ఉంటాయి కదా షాపులు, దాని బేస్ మీద ఆ బేస్ మీద వేస్తారు. ఇప్పుడు ఆ సిస్టమ్ లెక్క మొత్తం షాపులు ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనే సిస్టమ్ తో పెట్టారు కాబట్టి అన్ని షాపులకి పడ్డాయి. ఇప్పుడు గతంలో అయితే కొన్ని షాపులు పడివి, కొన్ని షాపులు పడివి కాదు. ఇప్పుడు అన్ని యావరేజ్ అన్ని షాపులకి కూడా ఎక్కువ అప్లికేషన్ పడ్డాయి. కాబట్టి సేల్ అనేది మాక్సిమం ఇప్పుడు పర్సంటేజ్, గతంలో తక్కువ పర్సంటేజ్, ఇప్పుడు పర్సంటేజ్ పెంచారు. అంటే ఎవరు మన ప్రైవేట్ పార్టీలకి వచ్చేదానికి లాభం వచ్చేదానికి పర్సంటేజ్ పెంచారు. ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కాబట్టి దానికోసం పర్సంటేజ్ పెంచారు కాబట్టి వస్తుంది, లాభం వస్తుంది. ఎంత మందికి వన్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ మీరు ఇస్తారు? ప్రైవేట్ కన్నా ఉండడం వల్ల
ఎంప్లాయ్మెంట్ అనేది ఒక షాప్ కి 5 నుండి 6 వరకు ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. దాని మీద ఆధారపడి ఓనర్స్ కూడా అదే స్థాయిలో ఉంటారు. కాబట్టి ఎందుకంటే ఇది వ్యాపారం పబ్లిక్ ఇవ్వడం వల్ల కొంత ఆదాయం పెరుగుతుంది పబ్లిక్ కి. ఈ కార్పొరేట్ సంస్థలు అయితే ఏవైతే వచ్చాయో దానివల్ల సామాన్యుడికి చిన్న వ్యాపారస్తులకి ఆదాయం పూర్తిగా పోయింది. ఏదో ఒక వ్యాపారం చేయడానికి అవకాశం లేదు. బట్టలు అయినసరికి కార్పొరేట్, గోల్డ్ కార్పొరేట్ అండ్ కిరాణా కార్పొరేట్, నిత్యావసర సరుకు కార్పొరేట్, ఆన్లైన్, దీనివల్ల చిన్న వ్యాపారస్తులు అందరూ ఇబ్బంది పడుతున్నారు. అందులో ఇది ఒక వ్యాపారం వచ్చింది, అవకాశం వచ్చిందని పాల్గొన్నారు అందరు. ఆ ఆస్థాన్ని ఎక్కువ పాల్గొన్నారు. కాబట్టి వచ్చిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు, రాని వాళ్ళు బాధలో ఉన్నారు. కాబట్టి మరి సంతోషం ఉన్నా ఈ బెల్ట్ షాపు రూపంలో కొంత ఇబ్బంది ఉంటుంది. బెల్ట్ షాపు రూపంలో ఇబ్బంది ఉంటుంది కదా. బెల్ట్ షాపులు అంటే ఏం లేవండి. ఇప్పుడు జనరల్ గా తగ్గిపోయి అంతా ఓపెన్ అయిపోయింది. ఒకప్పుడు అలా ఉండేది, కానీ ఇప్పుడు బెల్ట్ షాపులు అని ఏం లేవు. అక్కడక్కడ ఉంటే ఉంటాయి, దాన్ని మనకు తెలియదు. అది ఓపెన్ గా ఉండవు.